యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిరసన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ పిలుపునిచ్చారు. మరి రైతులు ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులందరూ కలిసి కూడా రేపు అన్ని గ్రామాలలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మరి నరేంద్ర మోడీ గారి మరి దిశబొమ్మ దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మేము ఒడ్డుకోనమని మరి డైరెక్ట్ చెప్పి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున రైతులు మరి మన బీజేపీ గవర్నమెంట్ యొక్క దిశను దగ్గబెడతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీలో తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు, బీజేపీ మరి డెవలప్ అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే రైతులతో పెట్టుకున్నటువంటి పార్టీ ఏ పార్టీ ఉండదనే ఉద్దేశంతో మరి రేపు అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మరి ధర్నాలు మరి రాస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. రేపు దిష్టిబొమ్మ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి రైతులందరూ, ఎందుకంటే కేంద్రంలోనే మేము ఒడ్లు కొనమని చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బండి సంజయ్, మేము రైతులు మీరు వరి వేసుకోండి మేము కొనిపిస్తామంటాడు. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతుండ్రో సంజయ్ గారు కనీసం ప్రధానమంత్రి గేటు దాకా పోయే అర్హత కూడా ఇతను లేదు. అందుకని ఇక తెలంగాణ రైతులందరూ కూడా మరి కన్నెర చేస్తూ ఉన్నారు. రేపు బీజేపీ పతనానికి నాంది పలకబోతూ ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు ఇప్పటి నుంచి. ఎందుకంటే వీళ్ళ దొంగ మాటలు చెప్పి 1-2 సీట్లు రావచ్చు తప్ప రాబోయే రోజులలో వీళ్ళకి నూకలు చెల్లాయి. కాబట్టి రేపు అందరూ కూడా మన ఆత్మకూరు మండలంలోని పెద్ద ఎత్తున మన సునీతా మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన మహేందర్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో, ఎందుకంటే సెంటర్లలో పాల సెంటర్ కాడ రైతులందరికీ గుమిగూడి పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దిగొచ్చేదాకా కూడా వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్నం చేయాలి. ఈ తెలంగాణ నుంచి బీజేపీ పార్టీని తరిమి కొట్టేంత వరకు కూడా రైతాంగం కూడా ముందుకు రావాలని కదిలి రావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం.